టీవీ చప్పగా సాగుతున్న టీ ట్వంటీ వరల్డ్ కప్కు పాకిస్తాన్ ఊపు తెచ్చింది అయితే పాక్ తమ ఆటతో మెగా టోర్నీలో జోష్ నింపలేదు ఎప్పటిలానే ఎవ్వరూ ఊహించినట్టుగానే చెత్త ప్రదర్శనతో టాక్ ఆఫ్ ది వరల్డ్గా నిలిచింది అమెరికా చేతిలో ఓటమి పాలై ఘోరంగా విమర్శల పాలవుతోంది అయితే పసికోన చేతుల్లో పాకిస్తాన్ ఓటమి పాలవటం ఇదేం కొత్త కాదు ముఖ్యంగా బాబర్ ఆజాం కెప్టెన్సీలో గతంలోనూ ఇలా జరిగింది పాకిస్తాన్ జట్టు రెండు వేల ఇరవై రెండు వరల్డ్ కప్లో జింబాంవే చేతిలో ఓటమి పాలయ్యింది గతేడాది జరిగిన వన్డే వరల్డ్ కప్లో ఆఫ్ఘనిస్తాన్ చేతిలో పరాజయాన్ని చెవిచూసింది అయితే క్రికెట్లో ఓనమాలు నేర్చుకుంటున్న అమెరికా చేతిలో ఓటమిని పాకిస్తాన్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు ఐసీసీ సైతం ట్వంటీ వరల్డ్ కప్ చరిత్రలో అత్యంత కలత చెందిన ఓటమిగా పాక్ అమెరికా మ్యాచ్ను అభివర్ణించింది అయితే పాకిస్తాన్ ఓటమికి ప్రధాన కారణం కెప్టెన్ బాబర్ అజామని క్రికెట్ అభిమానులు ట్రోల్ చేస్తున్నారు ఈ మ్యాచ్లో మొదట పాకిస్తాన్ ఏడు వికెట్లకు నూట యాభై తొమ్మిది పరుగులు చేయగా బాబర్ టాప్ స్కోరర్గా నిలిచాడు అనంతరం ఛేదనలో అమెరికా మూడు వికెట్లు కోల్పోయి సరిగ్గా నూట యాభై తొమ్మిది పరుగులే చేసింది స్కోరు సమం కావడంతో మ్యాచ్ సూపర్ ఓవర్ కు దారితీసింది సూపర్ ఓవర్లో యుఎస్ఏ పద్దెనిమిది పరుగులు చేయగా పాకిస్తాన్ పదమూడు పరుగులకే పరిమితమైంది అయితే బాబర్జాం నలభై మూడు బంతుల్లో నలభై నాలుగు పరుగులు చేయగా నూట రెండు స్ట్రైక్ రేట్తో మరీ స్లో ఇన్నింగ్స్ ఆడాడు ఇరవై ఆరు పరుగులకే పాక్ మూడు వికెట్లు కోల్పోవడంతో బాబర్ అతి జాగ్రత్తగా ఆడడం పాక్ కెప్టెన్ సూపర్ డిఫెన్స్ మోడ్లోకి వెళ్లడంతో స్కోర్ బోర్డు నెమ్మదిగా కదిలింది ఇది జట్టు స్కోరుపై తీవ్ర ప్రభావం చూపడంతో బాబర్ను నెట్టింట్లో ఓ ఆట ఆడేసుకుంటున్నారు బాబర్ అజాంను అమెరికా ఉద్దేశపూర్వకంగానే అవుట్ చేయలేదని బాబర్ అయితే పాక్ స్కోరు వేగం పెరుగుతుందని భావించి వికెట్ను ఆలస్యంగా తీసిందని పోస్టులు పెడుతున్నారు దీనికి కొందరు నెటిజన్లు వాట్ ఎ థాట్ వాట్ ఎ విజన్ అంటూ ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు ఓపెనర్గా వచ్చిన బాబరజాం పదహారవ ఓవర్ ఐదో బంతికి అవుటయ్యారు